నమస్తే వెల్కమ్ టు స్టడీ గట్ గ్రూప్ ప్రిలిమ్స్ మెయిన్స్ కోచింగ్ తీసుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశం కల్పిస్తోంది రామయ్య వాసవి సివిల్స్ అకాడమీ గ్రూప్ వన్ పరీక్ష విషయ నిపుణులు మరియు సీనియర్ లెక్చరర్ మరియు డైరెక్టర్ రామయ్య గారి గ్రూప్ వన్ పరీక్ష పైన విశ్లేషణ గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రామయ్య వాసవి సివిల్స్ అకాడమీ నుండి సీనియర్ లెక్చరర్ మరియు డైరెక్టర్ రామయ్య గారు అలాగే మరియు హిస్టరీ ఫ్యాకల్టీ ఆర్కే గారు అలాగే మరియు ఎకానమీ ఫ్యాకల్టీ గౌతమ్ మాధు గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందా నమస్తే అండి రామయ్య గారు ముందుగా మీరు చెప్పండి అసలు ఈ గ్రూప్ వన్ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది అలాగే ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది టీన్యూస్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం రాబోయే రోజుల్లో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించినటువంటి రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటువంటి రాష్ట్ర విద్యార్థులకు దాంట్లో ఉండేటువంటి మెలకువలు అంటే మనం పరీక్షా విధానాన్ని తీసుకున్నప్పుడు ఇది స్క్రీనింగ్ టెస్ట్గా మెయిన్స్ ఇంటర్వ్యూగా ఉంటుంది మేడం దీంట్లో స్క్రీనింగ్ అనేది ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో నూట యాభై మార్కులుగా పేపర్ ఉంటుంది దీన్ని రాసినటువంటి అభ్యర్థుల నుండి వన్ ఈస్ట్ ఫిఫ్టీలో అంటే ఒక ఉద్యోగానికి యాభై మంది చొప్పున మెయిన్స్కు వీళ్ళు క్వాలిఫై చేస్తారు ఆ తర్వాత మెయిన్స్ అనేది పూర్తిగా డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది దీంట్లో ఫస్ట్ పేపర్గా అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్గా మనం ఇంగ్లీష్ తీసుకొని ఆ తర్వాత ఆరు పేపర్లు డిస్క్రిప్టివ్ మెథడ్లో ఒక్కొక్క పేపర్కు నూట యాభై మార్కులు చొప్పున ఆరు ఆరు పేపర్లు ఉంటాయి మేడం దీంట్లో నుండి వాళ్ళు వన్ టూ నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు అయితే దీనికి ఎలిజిబిలిటీగా ఎనీ డిగ్రీ డిగ్రీ పాస్ అయినటువంటి ఏ అభ్యర్థి అయినా సరే ఏ డిగ్రీ పాస్ అయినా కూడా దీనికి గ్రూప్ వన్ మనం అపేర్ కావచ్చు దీంట్లో మరి గ్రూప్ టూకు గ్రూప్ వన్కు ప్రధానమైన భేదం ఏంటంటే ఈ మెయిన్స్ అనేటువంటిది పూర్తిగా మనకు డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది అంటే ఇది గ్రూప్ వన్లో ఉన్నటువంటి ఒక రెండవ దశ అయితే దీన్ని చూసుకున్నప్పుడు గ్రూప్ టూలో పేపర్ వన్ అంటే గ్రూప్ టూ పేపర్ వన్ అనేటువంటిది గ్రూప్ వన్ ప్రిలిమినరీకి సమానమైనటువంటి పరీక్ష అండి అంటే గ్రూప్ వన్ టూలో గ్రూప్ టూలో పేపర్ వన్లో ఏమని ఇస్తుండో అదే ప్రిలిమినరీ గ్రూప్ వన్లో కూడా అదే సిలబస్ ఉంటుంది కాబట్టి మనం గ్రూప్ టూ కంటే గ్రూప్ వన్ ఎంచుకోవటం కొంతమేరకు ఈజీగా ఉంటుంది అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో ఖచ్చితంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుందని భా భావించవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు కొన్ని సాంకేతిక కారణాల ద్వారా ఈ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని అంటున్నారు అయితే రాబోయేటువంటి పరీక్షల్లో ఖచ్చితంగా మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వం ఇస్తుందని అనుకోవచ్చు అందుకని దీనికి ఎనిమిది నుండి పది నెలల సమయాన్ని కేటాయించుకొని దీనికి ప్రిపరేషన్ మొదలుపెడితే తప్పకుండా సక్సెస్ రేట్ను మనం పెంచుకునే అవకాశం ఉంటుంది మేడం ఓకే అండి కాలర్ రెడీగా ఉన్నారు రమేష్ ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం రమేష్ గారు ఎస్ మేడం గుడ్ ఈవెనింగ్ మేడం గుడ్ ఈవెనింగ్ అండి రమేష్ గారు లెక్చరర్స్ మంత్ పాటు ఉన్నారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి ఓకే మేడం మేడం మాకు రామేశ్వర్ బాగా తెలుసు ఓకే మేడం గ గతంలో మ్యాథమెటిక్స్ వాళ్ళకి గ్రూప్ వన్ సోషల్ వాళ్ళకి గ్రూప్ టూ అనుకూలంగా ఉంది అంటే మా ఫ్రెండ్స్ అన్నారు నేనేమో సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే మాది ఎంఎస్ బాట్ని మేడం కాకపోతే యూనివర్సిటీ అంటే నేను ఎటువైపు వెళ్ళాలో క్లారిటీ లేక ఫోన్ చేయాలి తెలుసుకుందాం చేశాను మేడం ఓకే అండి రమేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ అయితే గతంలో మనకు పేపర్ ఫోర్ అనేది ఉండేది దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ బయోటెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని మూడు భాగాలుగా ఉండేది వాస్తవమే గతంలో మ్యాథమెటిక్స్ వాళ్ళకు గ్రూప్ వన్ అనేది కొంత ఫేవర్గా ఉండి సైన్స్ బ్యాక్గ్రౌండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు గ్రూప్ టూ కొంత ఫేవర్గా ఉండేది అయితే ఇటీవల కాలంలో ఈ ఫోర్త్ పేపర్లో ఉండేటువంటి మనకు కొంత తీసివేసినారు అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక రెండు భాగాలు తీసేసి ఓన్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి దాన్ని యాభై మార్కులుగా కుదించి దాన్ని పేపర్ ఫోర్లో అంటే స్పేస్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ బయోటెక్నాలజీతో పాటు డాటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి విభాగాన్ని చేర్చినారు కాబట్టి గతంలో ఉన్నటువంటి అభిప్రాయం అయితే కరెక్ట్ కాదని అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పేపరు అన్ని సబ్జెక్టులు డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకు సమానమైనటువంటి అవకాశాన్ని కలిగిస్తుందని మనం అనుకోవచ్చు ఒకవేళ మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కాబట్టి సోషల్ అయినా సైన్స్ అయినా మ్యాథమెటిక్స్ అయినా ప్రస్తుతం గ్రూప్ వన్ అనేటువంటిది అందరికీ సమానమైనటువంటి లాభసాటిగా ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మీరు గ్రూప్ వన్ వైపు తప్పకుండా ప్రిపరేషన్ సాగించి ఒక మంచి కోచింగ్ సెంటర్ ఎన్నుకొని మెలకులతోటి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్పకుండా సక్సెస్ రేట్ని పెంచుకునే అవకాశం ఉంటుంది రైట్ ఆర్కే గారు మీరు చెప్పండి అయితే గ్రూప్ వన్ సక్సెస్ విషయంలో హిస్టరీ జియోగ్రఫీ పాత్ర ఏ విధంగా ఉంటుంది అలాగే గతంలో జరిగిన పరీక్షల్లో హిస్టరీ పేపర్లో కొంతమంది అభ్యర్థులకి మార్క్స్ స్కోర్ తగ్గింది అని అంటున్నారు మరి మంచి స్కోర్ చేయాలంటే ఏ విధమైన మెళకువలు అవసరం ముందుగా పోటీ పరీక్షల్లో రారాజుగా పేరు పొందినది చరిత్ర ఆ తర్వాత జాగ్రఫీ కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ హిస్టరీ జాగ్రఫీ అనేవి చాలా విస్తృతమైనటువంటి సిలబస్ సబ్జెక్టులు చాలామంది అభ్యర్థులు ఏ బుక్స్ చదవాలి ఎవరి గైడెన్స్ ఫాలో కావాలి ఎలా స్కోర్ సాధించాలని చాలా ఇబ్బంది పడుతున్నారు ఇతర సబ్జెక్టు పోలిస్తే హిస్టరీ సిలబస్ ఎక్కువే జాగ్రఫీని హిస్టరీని అవగాహన చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా కానీ ఆ దేశం భౌగోళిక అంశాలు అనేవి ఆ దేశం యొక్క చరిత్రను మారుస్తూ ఉంటాయి అదేవిధంగా భారతదేశం యొక్క భౌగోళిక అంశాలు మన చరిత్రను పూర్తిగా మార్చేస్తాయి ఎలా అనగా ఒక నదిలోయే ప్రాంతంలో నది ప్రవహిస్తున్నప్పుడు ఒండ్రుమడ్ని ఒండ్రుమట్టి నిక్షేపం జరుగుతుంది ఎక్కడ నీరు ఉండి ఒండ్రుమట్టి ఉంటుందో అక్కడే మానవ జీవితము నారికత మొదలవుతుంది ఆ విధంగా భారతదేశం యొక్క వాయు ప్రాంతంలో ప్రవహించే పెద్ద నది సింధు నది ఆ సింధు నది ప్రాంతంలోని సింధు నారికత అనేది మొట్టమొదటిసారి ఆవిర్భవించింది ఆ సింధు ప్రజలకు ఎక్కువగా పంట దిగుబడి రావటం వలన ఆదాయం ఎక్కువగా ఉండటం వలన వారు పెద్ద పెద్ద భవనాలు కట్టారు పట్టణత నిర్మించారు సో మన గ్రూపంలో అనేక సార్లు సింధు నాయకత పట్టణ నిర్మాణం గురించి మన క్వశ్చన్ పడటం జరిగింది ఓకే అదేవిధంగా ఆ తర్వాత ఆయుగ్వేద ఈ సప్త సింధులోయ ప్రాంతం నివాసం ఉన్నారు తమ కల్చర్ను కొనసాగించారు మలివేదారకత తీసుకున్నట్లయితే ఆ యొక్క ఆర్యులు సప్తసింధు వదిలేసి గంగా యములలోకి విస్తరించారు సో భౌగోళికంగా మనకు ఇండస్ వ్యాలీస్ చేశాను నారికత రెండు కూడా ప్రాంతం ఉన్నాయి మలివే నార్గ తీసుకుంటే గంగయములో విస్తరించింది సో మనకు గ్రూపంలో ఎలా సింధు నారికతకు సింధునారికతకు ఋగ్వేదనకు డిఫరెన్స్ లేని అడిగారు అలాగే నారికతకు మలివే నార్గ మధ్య ఉండే డిఫరెన్స్ అడిగారు ఆ తరువాత మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాలు అనేవి వాటిని మనం అంటాం ఈ యొక్క భారతదేశం యొక్క తూర్పు ప్రాంతం విస్తరించినాయి వాటిలో ప్రధానమైంది మగధ సామ్రాజ్యం అనగా నేటి బీహార్ ప్రాంతం మరి మగధ నీరు ఎందుకు అర్పించిందంటే అక్కడ పుష్కలంగా నీరు లభిస్తుంది పంటల పండే గంగా మైదానం ఉంది దక్షిణ బీహార్ అనగా నేటి జార్ఖండ్ ఖనిజాలు ఎక్కువగా లభిస్తున్నాయి ఒక రాజు రాజ్యాన్ని స్థాపించాలి అంటే అక్కడ సైన్యం కావాలంటే మనకు ఆదాయం ఉంది ఆయుధాలు కావాలంటే మనకు ఇనుము లభించింది ఈ రెండు ఆ రాజు లభించినాయి కాబట్టి ఆ మగధ సామ్రాజ్యం అనేది ఆ ప్రాంతంలో ఓకే మగదేక రాజధాని పార్టీపుత్ర సో మనకు అనేక సార్లు గ్రూపంలో భారతదేశంలో మగధ సామ్రాజ్య ఆవిర్భావానికి కారణాలు ఏంటి అని చెప్పేసి మనకు చాలాసార్లు ఆ క్వశ్చన్ సివిల్స్ కానీ గ్రూపంలో కానీ జరిగింది ఆ తర్వాత మన హిస్టరీ పరంగా తీసుకున్నట్లయితే హిస్టరీని మనం మూడు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు మోడర్ ఇండియా మిడివల్ ఇండియా ఇండియా మోడర్న్ మనకి ఏన్షెంట్ ఇండియాలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకు ఏ పార్ట్ పాట నుంచిన్నారు కదా ఋగ్వేద కాలం మలివేద కాలం గురించి బౌద్ధమత ఆర్బాని కారణాలేంటి మగధ సామ్రాజ్య ఆర్బాణ కారణాలేంటి అలాగే బౌద్ధ శిల్పకలు తీసుకున్నట్లయితే గాంధార శిల్పకళ మధురా శిల్పకళ అమరావతి శిల్పకళ అనేటువంటి మూడు శిల్పకళల్లో మన క్వశ్చన్స్ వచ్చినాయి ఆ తర్వాత మౌర్యులకు గుప్తులకు మధ్య పరిపాలన కంపేర్ చేసుకున్నట్లయితే మనం మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది చరిత్రలో పొలిటికల్ హిస్టరీని ఎక్కువగా మనం చదవకూడదు గ్రూప్ వన్ కి మెయిన్స్కి పర్టికులర్గా కల్చర్ హిస్టరీ సామాజిక ఆర్థిక వాస్తు శిల్పకళ మాత్రమే మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది మనం సివిల్ సర్వీస్ తీసుకున్నా గ్రూప్ వన్ తీసుకున్నా కానీ మెజార్టీ కల్చరిస్ట్ నుంచి ఓకే అలాగే మిడివల్ ఇండియా తీసుకున్నట్లయితే మనకు పొలిటలిస్ట్ కంటే కూడా కల్చరిస్ట్ అడిగారంటే ఢిల్లీ సుల్తాన్ యొక్క పరిపాలన వారి వాస్తుశిల్పకళలు సంగీత సాహిత్యాలు మనం మొగల్స్ తీసుకున్నట్లయితే పరిపాలన వాస్తుశిల్పకళ సంగీత సాహిత్యాలు సామాజిక అధ్యక్ష అడిగారు ఇదే మిడివల్ ఇండియాలో భక్తి ఉద్యమము ఆర్బన్ కారణాలు ఏంటి భక్తి ఎందుకు వచ్చింది మతంలో తీసుకున్నట్లయితే సూఫిజం గురించి మన క్వశ్చన్ అడిగారు అలాగే ఈ మిడివల్ ఇండియాలో మరాఠా సామ్రాజ్య నిర్మాత శివాజీ గురించి కూడా అడిగారు శివాజీ సామ్రాజ్య ఆర్భావానికి కారణాలు ఏంటి దోగమైన అంశాల గురించి కూడా మనం క్వశ్చన్ ఓకే మోడర్న్ ఇండియా తీసుకున్నట్లయితే భారతదేశ బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాలు భారతదేశ యొక్క వ్యవస్థను ఎలా మార్చేసినాయి ముఖ్యంగా చేనేత పరిశ్రమలు కావచ్చు ఇతర చేతి వృత్తుల పరిశ్రమలు కావచ్చు అవి ఎలా పాత్రమైనాయో వాటి గురించి మన క్వశ్చన్ అడిగారు అలాగే బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాలు ఏంటి నెక్స్ట్ మన ఫ్రీడమ్ తీసుకున్నట్లయితే మన జాతీయోద్యమాన్ని మనం మూడు రకాలు విధించాం మితవాదులు అతివాదులు గాంధీగమని వీటిల్లో మనకు క్వశ్చన్లు వచ్చినాయి ఆ విధంగా సిలబస్ ఎక్కువైనా కానీ ఓల్డ్ పేర్స్ దగ్గర పెట్టుకొని గతంలో సివిల్స్ గ్రూప్ని ఎలా అడిగారు నెక్స్ట్ ఎలా అడగబోతున్నారు అని కంపారిటివ్గా మనం కానీ చేసినట్లయితే మంచి స్కో సాధించే అవకాశం ఉంది మార్కెట్ లభించే ప్రతి పుస్తకం చదవాల్సిన అవసరం లేదు ప్రామాణిక పుస్తకాలు చదవాలి నిపుణుల గైడెన్స్ తీసుకోవాలి ఎక్కువగా రైటింగ్ ప్రాక్టీస్ మనము టెన్ మార్క్స్ ఎస్సేను లెవెన్ ఆర్ ట్వెల్వ్ మినిట్స్లోనే మనం రాయాలంటే విపరీతంగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి మెథడ్ ఫాలో అయినట్లయితే మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉందని నా అభిప్రాయం అయితే మధుగారు మీరు చెప్పండి గ్రూప్ వన్ సక్సెస్లో అసలు ఎకానమీ పాత్ర ఏంటండి ముందుగా గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అండి టీన్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు మేడం ఇటీవల ఎకానమీ పేపర్ చాలా క్లిష్టంగా ఉంటుందని చెప్పి అభ్యర్థుల యొక్క భావన అయితే చాలామంది అభ్యర్థులు ఎకానమీకి ఎకనామిక్స్ తేడా తెలియకుండా అభ్యసిస్తున్నారు ముందుగా ప్రభుత్వం ప్రకటించిన సిలబస్ మీద అవగాహన కలిగి ఉండాలి ఆ సిలబస్ ఏ టాపిక్స్ ఇచ్చున్నారో వాటి మీద ఎలా ప్రశ్నలు వస్తున్నాయో దాని మీద అవగాహన కలిగి ఉండి మాత్రమే అధ్యయనం చేయాలి అలా చేయకుండా ఎకానమీస్ చాలా క్లిష్టంగా ఉంది చెప్పి ఉంది ప్రజల్లో ఉంది అది కరెక్ట్ కాదు అయితే ఇక్కడ కంపల్సరిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన మంచి పట్టు కలిగి ఉండి సిలబస్ దగ్గర ఉంచుకొని నూతన అంశాలను బెది వేసుకొని ఒక సమన్వయంతో కరెంట్ ఎకానమీ జోడించుకొని వాళ్ళ సొంత ఉంచుకొని ప్రిపేర్ చేసుకుంటే ఎకానమీ చాలా సులభం మేడం కానీ అభ్యర్థులు గమనించకుండా ఏదేదో మార్కెట్లో దొరికే పుస్తకాల్ని స్టడీ చేసి ఎకానమీ కష్టం ఉందని భావిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అయితే ఉన్నటువంటి ఏపీఎస్సి టీపీఎస్సి గ్రూప్ వన్ పేపర్లో ఆరు పేపర్లో ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టు ఎకానమీ అయితే ఈ ఎకానమీని పూర్తిగా అధ్యయనం చేసి మంచి అధ్యాపకుల యొక్క గైడెన్స్ తీసుకుంటే వాళ్ళు కంపల్సరీగా ఎక్కువ స్కోర్ చేయగలరు దానికి ప్రధానంగా అనుభవ శిక్షణా శిక్షణ సంస్థల్లో గైడెన్స్ తీసుకోవడం మంచి పుస్తకాలని కొనుగోలు చేసుకోవడం అదేవిధంగా న్యూస్ పేపర్ రీడింగ్ చేసుకుంటూ వాళ్ళంతా సొంత రోజు ప్రిపేర్ చేసుకుంటే వంద శాతం వీళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తున్న అవకాశం ఉంటాయి మేడం ఓకే ఓకే అండి కాలేజ్ రెడీగా ఉన్నారు జానయ్య ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం జానయ్య గారు నమస్తే మేడం నమస్తే అండి లెక్చరర్స్ మనతో పాటు ఉన్నారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి మా పేరు జానయ్య మేడం అది నా క్రికల్ ఓకే మరి ఇప్పుడు ప్రస్తుతానికి డిగ్రీ పూర్తి అయిపోయింది మేడం గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను ఓకే కానీ గ్రూప్ వన్ కావాలా గ్రూప్ టు ప్రిపేర్ కావాలా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది మేడం ఓకే కాబట్టి కొంచెం సార్లతో నాకు క్లారిటీ ఇప్పిస్తారు ఇస్తారేమో అని ఫోన్ చేశాను ఓకే అండి ఓకే మ్యాడమ్ జానయ్య గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ ఇక్కడ అంశం ఏంటంటే సార్ మీరు ఎటువైపు ప్రిపరేషన్ కొనసాగిస్తారనేటువంటి దాన్ని చూస్తే సార్ గ్రూప్ వన్కు గ్రూప్ టుకు ప్రధానమైన భేదం గ్రూప్ టూలో పేపర్ వన్లో వచ్చేటువంటి అంశాలన్నీ కూడా గ్రూప్ వన్ ప్రిలిమినరీకి స్క్రీనింగ్ టెస్ట్లో ఇస్తున్నారు అంటే పేపర్ వన్ గ్రూప్ టూలో కనుక మీకు నూట ఇరవై మార్కులు స్కోర్ చేయలేని పరిస్థితి ఉంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేటువంటి అవకాశం తక్కువ అంటే గ్రూప్ టూ పేపర్ వన్లో నూట ఇరవై మార్కులు మీకు వచ్చే మాట అయితే అదే నూట ఇరవై మార్కుల నుంచి గ్రూప్ వన్ స్క్రీనింగ్లో ఖచ్చితంగా మీరు మెయిన్స్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది అంటే నూట పది నూట ఇరవై మార్కులు తీసుకొని స్క్రీనింగ్ స్క్రీనింగ్ ద్వారా మెయిన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే గ్రూప్ టూ కంటే నాకు తెలిసి గ్రూప్ వన్ అనేటువంటిది మీకు బెటర్మెంట్గా ఉంటుంది మెయిన్స్ అనేటువంటిది టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్లు రాసినట్లుగా ఉంటుంది దీనికి ఒక లైన్ ఉంది ఏంటంటే వినుట చదువుట రాయుట అనేది సక్సెస్కు లైన్ అండి వినడం అంటే ఒక మంచి టీచర్ ఎన్నుకొని మీరు వినగలిగితే ఒక మంచి కోచింగ్ సెంటర్ ఎన్నుకొని మంచి టీచర్ ద్వారా ప్రతి సబ్జెక్ట్ పైన మంచి అవగాహన తీసుకొని దానికి తోడుగా ఒకటి లేదా రెండు మీకు రెఫరల్ టెక్స్ట్ బుక్స్ని తీసుకొని ఆ తర్వాత ఇంకొక మెటీరియల్ని ముందు తీసుకొని మీకు మీరుగా మెయిన్స్ నోట్స్ని తయారు చేసుకొని ఒక పద్ధతి ప్రకారం షెడ్యూల్ షెడ్యూల్ ప్రకారం మీరు కనుక మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే గ్రూప్ టూ కంటే గ్రూప్ వన్లో సక్సెస్ రేట్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ గ్రూప్ వన్ చూసినప్పుడు దీంట్లో ఆర్డీఓ నుంచి చివరిగా ఎండిఓ వరకు అనేక రకాల పోస్టులు ఉంటాయి గ్రూప్ టూలో నేరుగా మనకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేటువంటిది ఏం లేదు ప్రధానంగా డీటీ నుంచి మంచి పోస్ట్ అనుకుంటే డిటి అనుకుంటాం కానీ గ్రూప్ వన్లో మనకు ఆర్డీఓ డిఎస్పి తర్వాత గ్రేడ్ వన్ మున్సిపల్ కమిషనర్తో పాటు అంటే ఎండిఓ లాస్ట్ పోస్ట్గా మనం అనుకుంటాం మంచి పోస్టులు దీంట్లో ఉన్నాయి భారీ నోటిఫికేషన్ రాబోతుంది దీనికి మేము పెదంబర్పేటలో రామయ్య వాసవి సివిల్స్ అకాడమీ ద్వారా పంతొమ్మిదో తారీఖు నుండి మేము ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం దీంట్లో ఒక ఐదు రోజులు ప్రతి విద్యార్థికి క్లాస్ రూమ్ కోచింగ్ ఫ్రీగా ఇస్తూ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్టల్లో ఏదో చిన్న ఐదు రోజుల్లో మీకు కావాల్సిన నామ మాత్రం ఫీజు ఏదో తీసుకుంటారు కానీ క్లాస్ రూమ్ కోచింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఉంటుంది దీంట్లో ప్రిలిమినరీతో పాటు మెయిన్స్లో ఉండేటువంటి ఆరు పేపర్ల పైన ప్రతి అభ్యర్థికి మంచి విశ్లేషణ ప్రధానమైనటువంటి అంశాలుగా మేము బోధిస్తాం దీనికి ముందుగా మేము ఫీజు ఏదో ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి ఏం లేదు కాబట్టి అభ్యర్థులందరికీ నేను టీన్యూస్ ద్వారా ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను మీరు రామయ్య వాసవి కోచింగ్ సెంటర్ని ఎన్నుకొని మీకు కావలసినటువంటి సమాచారాన్ని తీసుకోండి ఐదు రోజులు మీరు పాఠాలు విన్న తర్వాత మీకు గనక కోచింగ్ పైన లేదంటే లెక్చరర్స్ పైన లేదంటే మీకు మీరు రాసేటువంటి పరీక్ష పైన నమ్మకం కనుక పెరిగితే తప్పకుండా మీరు పాజిటివ్గా నిర్ణయం తీసుకోవచ్చు లేదనుకుంటే మీరు మరో ఆలోచన ఏదైనా చేయవచ్చు అందుకని గతంలో కంటే ఇప్పుడు ఓపెన్ స్కోప్ పెరిగిందండి అంటే ప్రస్తుతం మనకు టీచర్స్ బలమైనటువంటి టీచర్స్ అందుబాటులో ఉన్నారు మంచి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి కావలసినంత సమయం కూడా మనకు ఉంది కాబట్టి ఎనిమిది నుండి పది నెలలు మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు కనుక మంచి బలమైన ప్రయత్నం కనుక చేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా మా కోచింగ్ సెంటర్ కావచ్చు మా లెక్చరర్స్ యొక్క సహకారాన్ని మీరు తీసుకోండి మీతో పాటు మీ మిత్రులు ఎవరైనా ఉంటే మాకు ఒక ఐదు రోజులు ప్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు మా డెమో క్లాసెస్కు రావాల్సిందిగా ఈ వేదిక ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే సార్ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటండి మేడం గ్రూప్ వన్ అనేటువంటిది చాలామందికి ఒక భయం కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూతో పోలిస్తే గ్రూప్ వన్ ఈజీగా ఉంటుంది గ్రూప్ టూతో పోల్చినప్పుడే ఈజీగా ఉంటుంది ఓకే అంటే గ్రూప్ టూ ఎందుకు క్లిష్టంగా ఉంటుందంటే గ్రూప్ టూలో క్వశ్చన్ అనేది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అధ్యయనం విస్తృతంగా ఉండాలి విస్తృత అధ్యయనం ద్వారానే సూక్ష్మమైనటువంటి క్వశ్చన్కు ఆన్సర్ చేయాల్సి వస్తుంది కానీ గ్రూప్ వన్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకు మెయిన్స్ అనేటువంటిది పదవ తరగతిలో పరీక్షలు ఎలా ఉన్నాయో అంటే ఇప్పుడు మనకు ఒక ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది ఆ ఇంగ్లీష్ పేపర్ అనేటువంటిది టెన్త్ క్లాస్ గ్రామర్ బేస్డ్గా ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్గా పెట్టినారు దాన్ని దాన్ని పాస్ కావడం నేను నేనేమనుకోవట్లేను అలాగే పేపర్ వన్ కానీ పేపర్ వన్ జనరల్ ఎస్ఏ అంటాం ఈ జనరల్ ఎస్ఏలో మీకు ఫిఫ్త్ పేపర్ని తీసుకున్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అండి దాంట్లో మూడు పార్ట్లు ఉన్నాయి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో ఉండేటువంటి అంశాలను అధ్యయనం చేస్తే దాని నుండి మనకు జనరల్ ఎస్ఏ పేపర్ పేపర్ వన్ ఉంది దాంట్లో ఒకటి లేదా రెండు జనరల్సేస్ను మనం దీని నుంచే పికప్ చేసుకోవచ్చు అలాగే ఆ ఆ పేపర్ని మనం కనుక పూర్తిగా అధ్యయనం చేస్తే జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ ముప్పై క్వశ్చన్లు ఉంటాయి ఆ ముప్పై క్వశ్చన్లు మనకి ఫోర్త్ పేపర్ నుంచే పికప్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే గ్రూప్ వన్ అభ్యర్థి గ్రూప్ టూ కంటే భిన్నమైనటువంటి ధోరణిలో చదవాల్సిన అవసరం ఉంది దీనికి ఖచ్చితంగా క్లాస్ రూమ్లో ఒక మంచి బలమైనటువంటి టీచర్ని ఎన్నుకొని ఆ టీచర్ ద్వారా తీసుకునేటువంటి సమాచారానికి ఆయన సొంతంగా టెక్స్ట్ బుక్ని ఒకటి లేదా రెండు రెఫరల్ బుక్స్గా పెట్టుకొని ఓన్గా వాళ్ళు మెటీరియల్ మేకప్ చేసుకొని దాన్ని వినుట చదువుట వ్రాయుట ఇది ట్యాగ్లైన్ అండి ఈ ట్యాగ్లైన్ ద్వారా వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే గ్రూప్ వన్లో సక్సెస్ రేట్ పెంచుకోవచ్చని నా అభిప్రాయం అలాగే మేం మా కోచింగ్ సెంటర్ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ జానవరి నుండి సివిల్ సర్వీసెస్కు ప్రిలిమినరీ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం అలాగే ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు నుండి ఐదు రోజులు ప్రీ డెమో క్లాసులు ఇస్తున్నాం దీనికి అభ్యర్థులు కోచింగ్ సెంటర్కి వచ్చి వాళ్ళు లెక్చరర్సు వారి యొక్క ప్రామాణికత లేదంటే లైబ్రరీ లేదంటే క్లాస్ రూము లేదంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అన్నీ చూసుకొని ఐదు రోజులు పాఠాలు వినడానికి ఈ వేదిక ద్వారా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ మేము రిక్వెస్ట్ పెడుతున్నాం అట అయితే గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎలిజిబిలిటీ ఏముంటుందండి దీనికి ఎలిజిబిలిటీ అంటే ఎనీ డిగ్రీ అండి అంటే డిగ్రీలో పాస్ అయినటువంటి ప్రతి అభ్యర్థి దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏజ్ ప్రక్రియ అనేటువంటిది గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అది ప్రభుత్వం వారు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి అయితే ఏజ్ అనేది కాకుండా ఇక్కడ దీనికి ఎనిమిది నుండి పది నెలల సమయం అవసరం ఈ సమయంలో వాళ్ళు ప్రిలిమినరీతో పాటు ఒక మూడు మెయిన్స్ పేపర్స్ని కనుక అధ్యయనం చేస్తే అంటే వాళ్ళకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక నాలుగు నెలల టైం ఉంటుంది ప్రిలిమినరీకి ఆ ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్కి మరొక నాలుగు నుంచి ఐదు నెలల టైం ఇవ్వచ్చు అంటే మొత్తం తొమ్మిది పది నెలల టైం అభ్యర్థికి దొరుకుతుంది ఈ టైంలో వాళ్ళు ముందు ప్రిలిమినరీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఓ రెండు పేపర్లు మెయిన్స్ పేపర్స్ని కనుక వాళ్ళు అధ్యయనం చేసి ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మరొక మూడు పేపర్లను అధ్యయనం చేస్తే వాళ్ళు సక్సెస్ రేట్ని పెంచుకునే అవకాశం ఉంటుంది అయితే మీ రామయ్య సివిల్స్ అకాడమీలో కోచింగ్ ఏ విధంగా ఇస్తున్నారు అంటే అంటే అభ్యర్థులకు మేడం మా దగ్గర బలమైనటువంటి లెక్చరర్స్ హిస్టరీని తీసుకున్నప్పుడు దాంట్లో ముగ్గురు లెక్చరర్స్ అనుకున్నాం ఎకానమీకి ముగ్గురు లెక్చరర్స్ అనుకున్నాం అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ బయోటెక్నాలజీ తర్వాత దానికి కావలసినటువంటి ఇద్దరు ప్రామాణికమైన లెక్చరర్స్ తీసుకున్నాం ఈ మొత్తం టీమ్ ఆఫ్ లెక్చరర్స్ అనమాట ఒకరు కాకుండా సుమారు ప్రతి సబ్జెక్టుకు ముగ్గురు నలుగురు ఎక్స్పోర్ట్ లెక్చరర్స్ తీసుకొని వాళ్ళ ద్వారా మార్నింగ్ అంటే ఎయిట్ టు వన్ వరకు ప్రిలిమినరీ టూ టు ఎయిట్ వరకు మెయిన్స్ క్లాసెస్ జరుపుతూ వాళ్ళకు వాళ్ళ లైబ్రరీని కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చినాం అదేవిధంగా ప్రతి పేపర్ పైన అంటే ఈరోజు చెప్పినటువంటి లెసన్ పైన వాళ్ళకు ఒక చిన్న స్కిల్ స్లిప్ టెస్ట్ లాగా ప్రతిరోజు టెస్ట్ నిర్వహిస్తూ ప్రతి సండే ఒక పరీక్ష నిర్వహిస్తూ ఆ తర్వాత చివరిగా క్యుములేటివ్ లాగా ప్రతి మూడు మూడు నాలుగు లెసన్స్ని కలిపి మరొక పరీక్ష నిర్వహిస్తూ ప్రధానంగా మెయిన్స్ పైన వాళ్ళను అనేక సార్లు అంటే ఇప్పుడు పది మార్కుల క్వశ్చన్ను మనం ప్రజెంట్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయం పదకొండు నిమిషాలు ఓకే అంటే ఒక అభ్యర్థి ఒక క్వశ్చన్ పేపర్ క్వశ్చన్కు ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ సార్ రాస్తే పదిహేడు నుంచి పద్దెనిమిది నిమిషాలు పడుతుంది దాన్ని ఒక వంద నుంచి నూట యాభై సార్లు పేపర్ పైన తప్పు లేకుండా భావం మారకుండా భాష చేంజ్ కాకుండా ఆయన ప్రజెంట్ చేయడానికి ఖచ్చితంగా వంద నుంచి నూట యాభై సార్లు ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ పైన ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ఆ సమయమైనటువంటిది పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు నిమిషాలకు దిగుతుంది అయితే ఇట్లా మనకి ఇచ్చినటువంటి ప్రతి పేపర్లో ఇచ్చినటువంటి పదిహేను క్వశ్చన్లకు వాళ్ళు సుమారు నూట ఇరవై నుంచి నూట మార్కులు నూట ముప్పై మార్కులు తీసుకోవడానికి కావలసినటువంటి సాధన ఈ ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో చేయడానికి వీలవుతుంది అయితే దీనికి మోడర్నైజేషన్గా అంటే లెక్చరర్ టీచింగ్ సపోర్ట్తో పాటు వాళ్లకు ఒక గ్రూప్గా పది నుంచి పదిహేను మందిని ఒక గ్రూప్గా చేసి వాళ్ళపైన ఒక ఎగ్జామ్ పేపర్ని ప్రతి సండే రోజు వ్యాసరూప ప్రశ్నల్ని కావచ్చు లేదంటే మైండ్స్లో ఉండేటువంటి ప్రతి క్వశ్చన్ తీసుకొని మోడరేట్ చేస్తూ వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తూ సక్సెస్కు దగ్గరగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించినాం అభ్యర్థులందరూ దీన్ని తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం అయితే ఈ గ్రూప్ వన్ పరీక్షా విధానంలో మార్క్స్ ఏ విధంగా అంటే మెయిన్స్లో తొమ్మిది వందల మార్కులు ఉంటాయి మేడం ఫస్ట్ పేపర్ అనేటువంటిది జనరల్ ఇంగ్లీష్ దీంట్లో వచ్చేటువంటి మార్కుల్ని ర్యాంకులో కలపరు ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను దాంట్లో క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లు వాల్యూ చేస్తారు అది కాకుండా మిగిలినటువంటి ఆరు పేపర్లో ప్రతి పేపర్కు నూట యాభై మార్కులు చొప్పున తొమ్మిది వందల మార్కులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది ఆ తర్వాత వన్ టు టూలో ఈ మార్కుల నుంచి అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎన్నిక చేస్తారు ఈ ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది అయితే ఈ మెయిన్స్లో వచ్చినటువంటి మార్కులే కీలకం చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఇంటర్వ్యూలో ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అదంతా అబద్ధం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అట్లాంటి పరిస్థితులు ఉంటాయని మనం అనుకోవాల్సిన అవసరమేం లేదు ప్రధానంగా మెయిన్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగితే ఇంటర్వ్యూలో నామమాత్ర మార్కులు అందరికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మార్క్స్ అందరికీ ఇస్తారు కాబట్టి ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూలో ఏదైనా ఐదు పది మార్కులు ఎక్కువ తక్కువ ఉంటే ఉండవచ్చు ఆ మాత్రం మార్కులు మనం మెయిన్స్లో సాధించగలిగినట్లయితే తప్పకుండా మనకు మంచి పోస్టు అంటే ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఈ ఉద్యోగాలపైన దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించినారు కాబట్టి రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుందని మనం అనుకోవచ్చు ఈ ద్వారా అంటే మంచి మంచి పోస్టులు ప్రస్తుతం మనకు అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి వీటిపైన అభ్యర్థులు దృష్టి పెట్టి అంటే గ్రూప్ టూతో పోల్చినప్పుడు గ్రూప్ వన్ కొంత ఈజీగా వస్తుందని మనం అనుకోవచ్చు మేడం దీనిపైన దృష్టి పెడితే అభ్యర్థులకు మా కోచింగ్ సెంటర్ తరఫున ప్రామాణికమైనటువంటి కోచింగ్తో పాటు మంచి హాస్టల్ ఫెసిలిటీని కూడా మేము కల్పించినాం తప్పకుండా అభ్యర్థులు అంటే కరోనాతో పాటు పొల్యూషన్ కూడా దూరంగా పెద్దంబర్పేటలో మేము కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసినాం కాబట్టి అభ్యర్థులు అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ రామయ్య గారు థ్యాంక్ యూ ఆర్కే గారు థ్యాంక్ యూ మధు గారు గ్రూప్ వన్లో ఎలాంటి శిక్షణ అవసరం అనే దాని గురించి అభ్యర్థులకు చాలా క్లియర్గా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ इदिवा वाली स्टडी गाइड की वाचिंग डे न्यूज